హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మా వ్లాగ్. ఈరోజు నేను కాశ్మీర్, రీసెంట్గా మేము కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళాం కదా, ఆ కాశ్మీర్ ట్రిప్ గురించి డీటెయిల్స్ ఇస్తాను. కాశ్మీర్ ట్రిప్ మేము March 24th వెళ్ళాము హైదరాబాద్ నుంచి. హైదరాబాద్లో మాకు మార్నింగ్ 6:30 అరౌండ్ ఫ్లైట్ ఉండింది. సో అక్కడి నుంచి మేము ఢిల్లీకి రీచ్ అయ్యే వరకు 9:30 అయ్యింది. సో మేము బయట ఫుడ్ తినడం అంత మంచిది కాదని మార్నింగ్ టిఫిన్ ఇంట్లో ఏం తినలేదు. యాక్చువల్గా మా మదరే ప్యాక్ చేసి ఇచ్చారు మాకు మార్నింగ్కి ఇంకా లంచ్కి. సో అదే ప్యాక్ చేసుకొని వెళ్ళాము. సో బాబు కూడా ఉన్నాడు కదా మాకు, అందుకే ఇంటి నుంచి ప్యాక్ చేసుకొని వెళ్ళాము. ఇంకా మేము ఢిల్లీలో దిగిన తర్వాత ఢిల్లీలో అక్కడే ఫుడ్ తీసుకున్నాము, అక్కడ ఫుడ్ తినేసాము. ఆ తర్వాత మళ్ళీ లాబీలో కొద్దిగా రెస్ట్ తీసుకున్నాం. మాకు శ్రీనగర్ ఫ్లైట్ చాలా కొద్దిగా టైం టేకింగ్ అన్నమాట. సో అంతవరకు ఊరికే ఉండడం కంటే కొద్దిగా రెస్ట్ తీసుకున్నాం. యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ 4:00కి అలా లేసామన్నమాట. సో అందుకే పడుకున్నాం మేము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ 2:00 అలా ఫ్లైట్ ఏమో ఉండింది మాకు శ్రీనగర్కి. 2:00 నుంచి 3:00, 4:00 అలా శ్రీనగర్కి రీచ్ అయ్యాం మేము. శ్రీనగర్లో రీచ్ అయిన తర్వాత అక్కడ రీచ్ అయ్యాము అని అక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటారు కదా, ఐ మీన్ పోలీస్ వాళ్ళు ఏమో స్టాంప్ వేశారనమాట టూరిస్ట్లం అని చూపించడానికి చేతి మీద హ్యాండ్స్ పైన స్టాంప్ వేశారు అప్పుడు. ఇంకా ఆ తర్వాత మేము బయటికి వెళ్ళాము. బయటికి వెళ్తే మా డ్రైవర్ లేట్ అయిపోయాడు. మేము ఇది తీసుకున్నామన్నమాట టూర్స్ అండ్ ట్రావెల్స్, టూరిజం వాళ్ళది టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకున్నాం. ఆ టూర్స్ వాళ్ళలో అతనికి కాల్ చేస్తే యాక్చువల్గా మనది అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫోన్స్ మన నెట్వర్క్స్ పనిచేయదు అక్కడ. సో అక్కడ కాశ్మీర్లో లోకల్ వాళ్ళు, శ్రీనగర్ లోకల్ వాళ్ళదే పనిచేస్తుంది అనమాట. సో అక్కడ వేరే వాళ్ళని అడిగి వాళ్ళ నెంబర్ తీసుకొని ఆయనకు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి తర్వాత ఆయన ఉండి కొద్దిగా లేట్ అవుతుంది అంటే లేట్గా వచ్చాడు ఆ రోజు. యాక్చువల్గా ఫ్రైడే అనుకుంటా. సో వాళ్ళకి మస్జిద్కి వెళ్ళేది అది ఉంటుంది కదా, సో అందుకే లేట్ అయిపోయాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి మేము శ్రీనగర్ నుంచి ఇంకా డైరెక్ట్ గుల్మార్గ్ వెళ్ళిపోయాం. ఫస్ట్ మేము గుల్మార్గ్ వెళ్ళాం. సో గుల్మార్గ్ వెళ్ళిన తర్వాత గుల్మార్గ్లో అక్కడ పోష్మాన్ హోటల్లో స్టే చేసాం. అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ 6:30 అలా అయ్యింది. మనకేమో ఇక్కడ ఫుల్ మార్చ్ అంటే మనకి ఎండలే ఉంటుంది, అక్కడైతే ఫుల్ చల్లగా ఐస్, ఫుల్ ఐస్ కదా, బర్ఫ్ బర్ఫ్ పడుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్ ఇంకా మేము అట్లా ఈవినింగ్ ఆ టైంలోనే మేము మధ్యాహ్నంకి కూడా లంచ్ ప్యాక్ చేసుకొని వెళ్ళాం కదా, ఆ లంచే నేను మా ఆయన మా బాబు అందరం తినేసామన్నమాట. ఆ తర్వాత ఈవినింగ్ అలా తిరిగేసి వద్దాము అని నార్మల్గా ఎలా వచ్చామో అలా నార్మల్గా రెడీ అయ్యి జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని బయటికి వెళ్ళిపోయాం. బయటికి వెళ్తే మామూలుగా మనలాగా ఫ్రీగా తిరగచ్చు అని అనుకున్నాం. మనలాగా ఇక్కడ ఎండలు ఉంటాయి కాబట్టి ఆరాంగా వెళ్ళిపోవచ్చు, స్వెటర్స్ వేసుకోకుండా పర్లేదు అని అనుకున్నాం. కానీ అక్కడ చూస్తే డిఫరెంట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా దూరం వరకు వెళ్ళాము మేము చూద్దాము అని గుల్మార్గ్లో. సో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే ఫుల్ చలి వస్తుంది. మేమేమో గ్లౌజ్ వేసుకోలేదు, స్వెటర్స్ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు, అలానే వెళ్ళిపోయాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ చలి పెడుతుంది. ఐస్ పట్టుకుందాము అంటే చేతులు ఇట్లా వణుకు షివరింగ్ వస్తుంది అనమాట, అట్లా వచ్చేస్తుంది మాకు. సో ఇంకా తర్వాత కొద్దిసేపు అట్లా ఆడుకున్నాము, నేను మా ఆయన మా బాబు అందరం ఆడుకున్నాము కొద్దిసేపు ఐస్లో. అక్కడ కొద్ది ఏరియాస్లో ఎట్లా ఉందంటే ఐస్ మెల్ట్ అయిపోయి మనం కాలు పెట్టంగానే ఇది లోపలికి వెళ్ళిపోతున్నాం. వాటర్ ఉంది కాబట్టి సో ఐస్ కింది లోపలికి అట్లా కాలు లోపలికి వెళ్ళిపోతుంది. అబ్బా 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 అన్నట్లే ఉంది బాబు మేము. సో అలవాట్లేదు కదా మనకి. ఇంకా మన షూస్ ఏమో అక్కడ పనిచేయవు. సో వెళ్ళేటప్పుడే దారిలోనే మేము గంబూట్స్ అవి ఉంటాయి కదా సపరేట్గా అక్కడ దొరుకుతుంది రెంట్లో. సో నాకు ఒక పేరు, మా ఆయనకు ఒక పేరు, మా బాబుకు ఒక పేరు తీసేసుకున్నాం. ఇంకా అది వేసుకొని బయటికి వచ్చామన్నమాట. అక్కడ ఐస్లోకి వచ్చేట్లు ఆడిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా నడచలేము అని అనిపించేసింది ఒక స్టేజ్లో. ఇంకా అప్పుడు మేము అక్కడ స్లెడ్జ్ అని ఒకటి ఉంటుంది అట్లా, దాని మీద మనం కూర్చుంటే వాళ్ళు మనని ఇట్లా లాక్కొని తీసుకొని వెళ్తారు అనమాట. సో అక్కడి నుంచి ఏదో ఎంతో కొద్దిగా అమౌంట్ తీసుకుంటారు మన దగ్గర వాళ్ళు. ఆ అమౌంట్ తీసుకున్నాక మనం దాంట్లో కూర్చోబెట్టుకుంటారు. ఆ కూర్చోబెట్టుకొని పాపం అది చాలా కష్టమైన పనే, కానీ వాళ్ళు ఏదో బతుకు తీరు కోసం అట్లాంటివి చేసుకుంటున్నారు. పాపం ముసలి వాళ్ళైనా వయసులో ఉన్న వాళ్ళైనా ఆ పని చేస్తున్నారు. అట్లా కూర్చోబెట్టుకొని ఇట్లా తాడు భుజం మీద వేసుకొని ఇట్లా లాక్కొని వెళ్తున్నారు మనని. నేను మా బాబు ఒక దాంట్లో కూర్చున్నాం స్లెడ్జ్లో, మా ఆయన ఒక దాంట్లో కూర్చున్నాడు.
అయితే దాంట్లో చాలా గట్టిగా పట్టుకోవాలి సార్. మధ్యలో మధ్యలో మనం కింద పడడము అవన్నీ జరుగుతాయి. సో గట్టిగా పట్టుకోవాలి. అది వాళ్ళు లాగడం కాబట్టి మనం కూడా స్ట్రాంగ్గా కూర్చోవాలి. గట్టిగా కూర్చుంటేనే అది అవుతుంది అనమాట. అది అయిపోయిన తర్వాత మేము అక్కడనే దగ్గరలో ఉండే ఒకటి శివుడి గుడి ఉండే శివాలయం అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ దర్శనం చేసుకొని ఇంకా అక్కడ స్పెషల్ ఫేమస్ ఏంటి అంటే కాశ్మీర్కి వెళ్తే కాశ్మీరీ కావ తాగాల్సిందే అక్కడ ఫేమస్ కాబట్టి. ఇంకా అది తాగితేనే మనము అంటే ఉంటాము, ఆ వేడి అనేది వస్తుంది అనమాట. దాంట్లో కావ అంటే ఏం లేదు, దాంట్లో ఇలాచి అవి ఇవి వేసి వేడి మనం వేడిగా వస్తుంది అనమాట. అది వేడివేడిగా తాగుతేనే చాలా బాగుంటుంది కావ అనేది. సో అది తాగేసాము. మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి మళ్ళీ కొద్దిగా స్నానము అది ఇవి చేసుకొని ఆ తర్వాత డిన్నర్కి వెళ్ళిపోయాం. డిన్నర్ అక్కడే హోటల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారన్నమాట, అక్కడే తిన్నాము. ఇంకా అక్కడ బెడ్స్కి ఇట్లా నార్మల్గా వార్మర్స్ ఉంటాయి కదా, హీటర్స్ లాగా అలా ఉన్నాయి అన్నమాట. అది లేకుంటే మాత్రం మనం పడుకోలేము. అసలు బెడ్స్ ఎట్లా ఉన్నాయంటే చాలా చల్లగా, దాని మీద ఏమో బెడ్ మీదనే ఐస్ పెట్టినారేమో, ఐస్ మీద పడుకుంటున్నామేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా అది వార్మర్స్ ఉంటాయి, ఆ వార్మర్స్ని ఆన్ చేసుకొని కొద్దిసేపు హీట్ అయిన తర్వాత పడుకుంటే అప్పుడు మనకు నిద్ర పడుతుంది. లేకపోతే మనం ఇక్కడ ఉండే వాళ్ళం ఎండకి అట్లాంటి మనకి ఇక్కడ ఎక్కువ చలి లేదు కాబట్టి మనకి ఈ ఇక్కడది వాతావరణం వెదర్ అవన్నీ ఇక్కడది అలవాటు అయింటుంది. అక్కడ పోయినాక మనం కొంచెం సస్టైన్ కావాలంటే కొంచెం బాగా అది మనం వార్మర్స్ అవి ఇవి వేసుకోవాల్సిందే. ఎన్ని నార్మల్ మనం క్లాత్స్ కాకుండా మళ్ళీ థర్మల్స్ పైన స్వెటర్స్ అవి వేసుకున్న తర్వాత మళ్ళీ వార్మర్స్ పెట్టుకున్నాక కొద్దిగా రిలాక్స్ ఫీల్ అయినాం. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి గుల్మార్గ్లో ఫేజ్ 1 ఫేజ్ 2 అవి చూడాలని వెళ్ళామన్నమాట. సో దానికి యాక్చువల్గా ఫస్ట్ నుంచే టికెట్స్ బుక్ చేసుకోవాలంట ఆన్లైన్, అది మాకు ప్రాసెస్ తెలియదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ తీసుకోవచ్చేమో అనుకున్నాము, కానీ అదేమంటే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట. సో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఒక ఎంప్లాయీ ఉన్నాడు అక్కడ మేనేజర్ అనమాట, అది గొండోలా రైడ్కి. సో గొండోలా రైడ్లో అతను మేనేజర్ అనమాట. సో గొండోలా రైడ్కి ఆయననే ఏదో పాస్ ఇప్పించాడు, ఫ్యామిలీ పాస్ ఏదో సంథింగ్ ఏదో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారంట. ఆ పాస్ ద్వారా మేము ఆయన ఫ్యామిలీ అని అలా గొండోలాకి ఫేజ్ 1 ఫేజ్ 2 చూసాం. చాలామంది ఫేజ్ 1 వరకే వెళ్తారనమాట. ఫేజ్ వన్ కూడా అంటే ఫేజ్ 2 కూడా సేమ్ ఫేజ్ 1 లాగానే ఉంటుంది. ఏమంటే అది ఇంకా పీక్స్లో ఉంటుంది, పైన హైట్లో ఉంటుంది అని చాలామంది ఇష్టపడతారు అక్కడ చూడడానికి. ఫేజ్ 1లో ఉన్నంత జనం మనకి ఫేజ్ 2లో కనిపించారు. ఫేజ్ 2లో చాలా తక్కువ జనాలే ఉంటారు, ఫేజ్ 1లో చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఫేజ్ 2లో ఆ క్రౌడ్నెస్ మనకు కనిపించదు, తక్కువ మంది ఉంటారు, ఒక 40-50 అలానే ఉంటారు, ఎక్కువ ఉండరు అక్కడ. ఇంకా అక్కడ గొండోలా రైడ్లో అట్లా వెళ్ళామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఫేజ్ 1కి వచ్చాం. ఫేజ్ 1కి వచ్చి అక్కడ అదే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా, అతనే మాకు అన్నాడు అనమాట, ఇంత దూరం వచ్చాక స్నో బైక్ ఎక్కకపోతే ఏమి థ్రిల్ ఉండదు సార్ అని అంటే సర్లే అని అది కూడా ట్రై చేసామన్నమాట. లేకపోతే మేము అనుకోలేదు స్నో బైక్స్ ఎక్కాలి అని, ఫస్ట్లో ప్లాన్లో లేదు మాకు యాక్చువల్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సజెషన్ ద్వారా మేము అది స్నో బైక్ ఎక్కామన్నమాట, నేను మా ఆయన మా బాబు. యాక్చువల్గా ముందర స్నో బైక్ డ్రైవ్ చేసే అతను ఉంటాడు, ఇంకా మనం వెనకాల కూర్చోవాలన్నమాట. ఆయన ఒక స్టేజ్ వరకు తీసుకెళ్లిన తర్వాత మనకి ఇచ్చేస్తాడు, మీరు నడుపుతారా అంటే మనకి ఇష్టం ఉంటే నడపచ్చు, లేదు మనకు భయం అంటే నడపము. కానీ వాళ్ళే నడుపుతారు. అక్కడ కొద్దిగా దూరం వరకు ఒక 5 మీటర్స్ వరకు 10-20 మీటర్స్ వరకు ఇస్తారు, అంతే, ఎక్కువ ఇయ్యరు. ఏంటంటే మనం ఫొటోస్ దిగాలని, మనం నడిపాము అని దానికోసమే అది, కానీ అంతేగాని నేనైతే ఏం నడపలేదు. మా ఆయన నేను మా ఆయన మా బాబు ఒక బైక్లో కూర్చుంటే వాళ్ళు ముందర నుంచి మాకు ఫొటోస్ వీడియోస్ తీసి ఇచ్చారనమాట. సో అలా స్నో బైక్ కూడా ఎక్కేసాం. ఇంకా స్నో బైక్ తర్వాత మేము కిందికి వెళ్ళాం. కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడ చూసినా మీకు హోటల్స్లో నార్మల్ బయట స్ట్రీట్ ఫుడ్స్ లాంటి దాంట్లో ఎక్కడ చూసినా కావా ఒకటి, మ్యాగీ ఒకటి, అదొక్కటే ఫేమస్. ఎక్కడ పోయినా మీరు ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ ఎక్కడికి పోయినా ఖచ్చితంగా అవే దొరుకుతుంది. మనకి మిగతాది ఏమైనా కావాలి అంటే కూడా దొరుకుతుంది.
ఈవెన్ చాక్లెట్స్ బిస్కెట్స్ కానీ లేకపోతే వాటర్ బాటిల్స్ కూడా పైకి వెళ్ళిన తర్వాత దొరకవు, మనం కింది నుంచే క్యారీ చేసుకొని వెళ్ళాలి. అది వచ్చేసి అక్కడిది. ఇంకా అక్కడ మ్యాగీ తినేసి కావా తాగేసి అక్కడి నుంచి కిందికి వచ్చేసాం. కిందికి వచ్చిన తర్వాత గొండోలా రైడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనమాట ఆ రోజు. ఇంకా ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత బయట కొద్ది వేరే హోటల్స్ దగ్గర ఎక్కువ స్నో ఇది ఐస్ లాగా ఉందన్నమాట. ఆ ఐస్లో కొద్దిసేపులు ఆడుకున్నాం మేము. రూమ్కి పోయి కూడా ఏం చేస్తాము, పెద్ద వేస్టే కదా, వచ్చింది తిరగడానికే కదా. సో అలా ఎంజాయ్ చేసామన్నమాట. వీళ్ళేమో కొద్దిగా పై మా ఆయన మా బాబు కొంచెం పైకి ఎక్కి ఆడుకున్నారనమాట. నేనేమో కింద కూర్చొని కింద కొంచెం ఎండ వస్తే ఎండలో ఎంజాయ్ చేసుకుంటూ ఎండను ఆస్వాదించుకుంటూ అక్కడనే కూర్చొని ఏదో తయారు చేసుకోవడం ఆడుకోవడం అట్లా చేసుకున్నాం. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్కి మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయాం. హోటల్లో మార్నింగ్ నైట్ వేస్తారు, ఎందుకంటే మనం మధ్యాహ్నం బిజీ బిజీగా తిరుగుతూ ఉంటాం కాబట్టి. సో అవన్నీ ఇయ్యారనమాట. ఇంకా అక్కడి నుంచి మేము మళ్ళీ బయట తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం. మళ్ళీ ఈవినింగ్ ఏం చేయలేదు. ఇంకా ఆ రోజు నైట్ గుల్మార్గ్లోనే స్టే కదా. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి, నెక్స్ట్ డే మా ప్లాన్ యాక్చువల్గా సోన్మార్గ్ అనమాట. మేము సోన్మార్గ్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ గుల్మార్గ్లో ఉండేదే సోన్మార్గ్లో కూడా ఉంటుంది. సోన్మార్గ్ పెద్ద స్పెషాలిటీ అంటే ఏం లేదు. యాక్చువల్గా గుల్మార్గ్లో స్నో మనకు ఐస్ ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది సోన్మార్గ్లో. సో అందుకే మేము క్యాన్సిల్ చేసేస్తున్నాం. అందులో మాకు డ్రైవర్ పాపం ట్రాఫిక్ ఇరుక్కుపోయాడు. అదే ఆ రోజు ఏదో ఏదో ట్రాఫిక్ వాళ్ళు ఎక్కువ ఏదో ఉండింది. సో అందుకే ట్రాఫిక్ ఆగిపోయింది. సో అందుకు ఆయన లేట్ వచ్చాడు. మార్నింగ్ ఎప్పుడో 9:00కి బయలుదేరితే మా దగ్గరకు వచ్చేసరికి ఆయన 2:00, 3:00 చేసినాడు. మళ్ళీ మేము అక్కడి నుంచి వెళ్ళే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి సోన్మార్గ్ ఎప్పుడు వెళ్తామని మేమే క్యాన్సిల్ చేసేసుకున్నాం. ఆల్రెడీ చూసాం కదా ఐసింగ్ ఎంత చూస్తాంలే అన్నట్లు అది క్యాన్సిల్ చేసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ మేము సోన్మార్గ్ అయిపోయింది. సోన్మార్గ్ వెళ్ళలేదు అన్నాను కదా. సో అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో మా డ్రైవర్ అక్కడే షాపింగ్ చేసుకోవాలి అంటే అక్కడ షాల్స్ మంచిగా దొరుకుతాయంటే అక్కడే కొద్దిగా షాపింగ్ చేసుకున్నాం. షాల్స్ అవన్నీ తీసుకున్నాం అన్నమాట గిఫ్ట్ పర్పస్తో. ఇంకా అక్కడి నుంచి వస్తూ వస్తూ ఇంకా శ్రీనగర్కి ఇంటికి శ్రీనగర్ హోటల్లో వెళ్ళేసరికి నైట్ 9:00 అయ్యిందనమాట. శ్రీనగర్లో కూడా ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఈవినింగ్ యాక్చువల్గా అప్పుడు అది సీజన్ అనమాట. మార్చి 1 నుంచి ఏప్రిల్ 1 వరకు సంథింగ్ ఏదో అది టులిప్ గార్డెన్ ఓపెన్ అవుతుందంట. ప్రతి ఇయర్ ఇయర్లీ వన్సే వస్తుంది. సో ఆ గార్డెన్స్ దగ్గర సాటర్డే సండే అంటే హెవీ రష్యా ఉంటుంది కదా. సో ఆ సండే టైంలో అందరూ వీకెండ్ వీక్ ఆఫ్ అన్నట్లు అట్లా వచ్చారనమాట. సో అది ఫుల్ రష్ ఏరియా. దల్లేక్ నుంచి మొత్తం ఆ గార్డెన్స్ వరకు ఫుల్ ట్రాఫిక్. మేము రూమ్కి వెళ్ళేసరికి మాకు 9:30 అట్లా అయ్యిందనమాట. ఇంకా సర్లే అని మేము రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడే డిన్నర్ చేసేసుకొని ఇంకా పడుకున్నాము. ఇంకా ఎక్కడ ఏ హోటల్స్కి వెళ్ళినా కూడా వార్మర్ ఉంటుంది. ఆ వార్మర్ పెట్టుకుంటేనే మనకి నిద్ర వస్తుంది, లేకపోతే మామూలుగా చలికి మనం తట్టుకోలేము. సో ఆ రోజు ఇంకా మళ్ళీ శ్రీనగర్ ఆ హోటల్ కూడా చాలా బాగుందన్నమాట. అక్కడి నుంచి హోటల్ నుంచి చూస్తే మనకు దల్ లేక్ది వెనకాల సైడ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అనమాట. ఫ్రంట్ కాదు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. బాగా వ్యూ చాలా బాగుంది అక్కడ. ఇంకా అక్కడ ఇవి ఫ్లవర్స్ వేశారు, అవి చాలా బాగున్నాయి అనమాట. అవి మనకు నార్మల్గా బయట కూడా దొరుకుతుంది, అంటే అక్కడ మాత్రమే దొరుకుతుంది, ఇక్కడ దొరకదు. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ డే మేము వచ్చేసి అక్కడికి పహల్గామ్కి వెళ్ళాం. పహల్గామ్కి వెళ్ళేటప్పుడు ఇది కేసర్ అవన్నీ ఉంటాయి కదా, కేసర్ ఫీల్డ్స్ ఎక్కువ సాఫ్రాన్, కేసర్ అంటే సాఫ్రాన్ అనమాట. ఆ సాఫ్రాన్ తీసుకొని కొద్దిగా మళ్ళీ అది గిఫ్ట్స్ కోసం అలా తీసుకున్నామన్నమాట మా డ్రైవర్కి తెలిసిన షాప్స్లో. మళ్ళీ వెళ్తూ వెళ్తూ యాపిల్ వ్యాలీ అవన్నీ వచ్చిందనమాట. యాపిల్ వ్యాలీ, మస్టర్డ్ ప్లాంట్స్ అవన్నీ వచ్చాయి. అక్కడక్కడ దిగి కొంచెం ఫొటోస్ తీసుకొని ఇంకా మళ్ళీ అక్కడి నుంచి యాపిల్ వ్యాలీ చూసాం, యాపిల్ ట్రీస్ చూసాం, మళ్ళీ చెర్రీస్ వస్తాయి కదా చెర్రీ ట్రీస్ చూసాం. కానీ అది సీజన్ వచ్చేసి దానివి స్టార్ట్ అయ్యేది జూన్ నుంచి అనమాట. సో మేము అవన్నీ చూడలేకపోయాం రియల్గా. అది పండ్లు అవన్నీ వచ్చినప్పుడు చూడలేదు, జస్ట్ ఊరికే చెట్లు చూసాము అనమాట ఎలా ఉంటుందో ఎలా ఉంటుంది. అందరు యాపిల్ కాశ్మీరీ యాపిల్స్ అంటే చాలా ఫేమస్ అంటారు కదా. సో అట్లా ట్రీస్ మాత్రం చూసాం కానీ యాపిల్స్ చూడలేదు. కానీ యాపిల్ జ్యూస్ తాగాము. అక్కడ ఫేమస్ యాపిల్ జ్యూసెస్ అంటే మనకైతే ఇక్కడ దొరకదు, ఎవరు చెయ్యరు కూడా. కాశ్మీర్లో కాశ్మీర్ యాపిల్స్ దొరుకుతుంది కాబట్టి
కాశ్మీర్ వాళ్ళు యాపిల్స్ జ్యూస్ బాగా చేస్తారనమాట. అది జ్యూస్ తాగాము మేము ఉగ్రం. ఇంకా జ్యూస్ తాగిన తర్వాత అక్కడ కొద్దిగా యాపిల్స్ పర్చేస్ చేసుకొని తీసుకెళ్ళాం. ఆ తర్వాత పెహల్గామ్కి వెళ్ళాం. పెహల్గామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అక్కడ కొన్ని వ్యాలీస్ ఉన్నాయి, బేతాబ్ వ్యాలీ, బైసనాయన్ వ్యాలీ, అట్లా చాలా వ్యాలీస్ ఉంటాయి. అక్కడ మెయిన్గా మనం నడిచి వెళ్ళలేము, ఆ వ్యాలీస్ చూడడానికి కార్లో వెళ్ళలేము. వెళ్తే మనం ఖచ్చితంగా గుర్రాల మీదనే వెళ్ళాలి. ఆ గుర్రాల కాస్ట్ వాళ్ళు చెప్పడం స్టార్టింగ్ మనకు చెప్తారు. ఎలా చెప్తారు అంటే మనం ఏదో గుర్రాలను పర్చేజ్ చేసుకోవడానికి వెళ్ళాము అన్నట్లు చెప్తారు. కానీ ఆ రేట్లు చూస్తేనే మనకి సగం దిమ్మ జరిగిపోతుంది. ఏంటంటే వాళ్ళు మాకు వచ్చేసి ఆయన ఒక గుర్రం కాస్ట్ వచ్చేసి ఆయన ఏం చెప్పాడు, స్టార్టింగ్ చెప్పడమే 10,000 అని చెప్పాడు. మాకు అనిపించింది, అరే మేము గుర్రాలు కొనడానికి వచ్చినావా, తిరగడానికి వచ్చామా అని అనిపించింది. కానీ అక్కడ గుర్రాలు కానీ ఎక్కడికి వెళ్ళినా, కాశ్మీర్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనము బార్గెన్ చేయాలి. బార్గెన్ చేస్తేనే తగ్గుతారు, బార్గెన్ చేయకపోతే మనకి ఏమి ఇవ్వదు, మనమే మోసపోతాం మొత్తానికి. అయితే అలా చేయకూడదు, అందుకే మనం ఎక్కడైనా బార్గెన్ చేసుకోవాలి. మా ఆయన వచ్చేసి బాగా బార్గెన్ చేశాడు. 10,000 నుంచి మొత్తాన్ని 1,000 నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్కి 3,500 అట్లా ఏదో ఒప్పందం అయింది. అంటే మొత్తానికి ఏదో 8,000-9,000 అయ్యింది మా ఇద్దరు గుర్రాలకు కలిసి. ఇంకా పైనకి గుర్రంలో వెళ్ళాం. బైసరన్ వ్యాలీ ఈజ్ నథింగ్, ఒకటి బైసరన్ వ్యాలీ, కొన్ని గుర్రాల మీదనే అన్ని వ్యాలీస్ చూపించేశాడు. ఒకటి వచ్చి బజరంగి భాయ్జాన్ సినిమా, అక్కడే షూటింగ్ చేశాను. సో బజరంగి భాయ్జాన్ షూటింగ్ చేసినది ఒక వ్యాలీలో అనమాట. ఆ వ్యాలీ మనకు దూరం నుంచి ఇది ఆ వ్యాలీ అని చెప్తారు, కానీ అంత డీప్గా ఏం చూడలేదు. కొన్ని వ్యాలీస్, మెయిన్ వ్యాలీస్ అయితే దగ్గర దింపి అని చూపించారనమాట. సో అక్కడి నుంచి మేము బైసరన్ వ్యాలీకి వెళ్ళాం. అది బైసరన్ వ్యాలీ అంటే యాక్చువల్గా అయితే అది మనం ఎక్కువ ఐస్ ఉన్నప్పుడు, స్నోఫాల్ అయ్యేటప్పుడు వెళ్తే చాలా బాగా బ్యూటీని ఎంజాయ్ చేయొచ్చు. కానీ మాకు లక్కీగా, అన్లక్కీగా అనుకోండి, అన్లక్కీగా మాకు స్నో పడలేదు, ఆ టైంలో ఐస్ కూడా లేదు అక్కడ బైసరన్ వ్యాలీలో. సో మేము జస్ట్ ఓన్లీ గ్రీనరీస్ మాత్రమే ఉండింది అక్కడ. గ్రీనరీలో కొద్దిసేపు అక్కడ దిగి మనకి కొద్దిసేపు బాబుకి ఆకలి అవుతుంటే ఆయనకి కొద్దిగా మ్యాగీ, చెప్పాను కదా మ్యాగీ ఈజ్ ఫేమస్ అక్కడ అని, అంటే ఇంకా అక్కడ మ్యాగీ తినిపించేసాం ఆయనకి. ఇంకా మేమేం తినలేదు. ఇంకా అక్కడ మనం గుర్రాల మీద వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అతను బ్యాక్వర్డ్స్ ఫ్రంట్వర్డ్స్ అట్లా చెప్తాడు మనకి. అట్లా అయినప్పుడే మనం కిందికి దిగేటప్పుడు మనం మన బరువుని ముందుకు వేయాలి, ఇంకా పైకి ఎక్కేటప్పుడు బరువుని మనం వెనకాలకి వేయాలి. అట్లా వేయకపోతే గుర్రం పడిపోతుంది, మనం కూడా పడిపోతాం. సో మనం కేర్ఫుల్గా ఉండాలి దాని గురించి. అవన్నీ కేర్ఫుల్ ఉంటేనే మనం, అంటే అక్కడ యాక్చువల్గా స్నో మొత్తం ఫిబ్రవరి వరకు ఉన్నాయి కాబట్టి ఆ స్నో కరుగుతూ అంతా ఐస్ కరగడం వల్ల అంత వాటరీగా వచ్చింది. కాబట్టి ఈ గుర్రం అనేది కొద్దిగా బురద వాటర్ అట్లా ఉండేసరికి అది జారుతుంది అనమాట. సో మనం కేర్ఫుల్గా ఉండాలి, గట్టిగా పట్టుకొని కూర్చోవాలి, ధైర్యంగా ఉండాలి. నాకైతే ఒక సిచ్యువేషన్లో ఎలా అనిపించింది అంటే నా ప్రాణం అరచేతిలో పెట్టుకొని పోతున్నట్ల ఫీలింగ్ వచ్చింది. తర్వాతకి అది ఎంత భయం వేసిందంటే ఎక్కడ పడిపోతామో ఎక్కడ పడిపోతామో. లాస్ట్కి ఎప్పుడైతే కిందికి వచ్చామో, సేఫ్గా కిందికి వచ్చేసామో అన్ని వ్యాలీస్ తిరిగేసి, అప్పుడు అనిపించి అమ్మయ్య దేవుడా బతికిచ్చినావు, ఇంత దూరం వచ్చి ఏం కాకుండా కింద పడకుండా అది చేసావు అని. నేను ఎక్కిన గుర్రం పేరు వచ్చేసి రాజు, ఇంకా మా ఆయన ఎక్కిన గుర్రం పేరు పుష్ప అనమాట. పుష్పరాజ్ మూవీలాగా, యాక్చువల్గా పుష్పరాజ్ మూవీ రాకముందుకే పెట్టారనమాట అది వాళ్ళు. ఇంకా ఆ తర్వాత గుర్రాలు అది ఎక్కిన తర్వాత, అది అయిపోయిన తర్వాత, అది చూసి ఆ సైట్ సీయింగ్ అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి పెహల్గామ్లోనే హోటల్కి వెళ్ళాము. హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడనే మా హోటల్ దగ్గర ఒక నదిలాగా ఇట్లా పోతుంది అనమాట, మంచిగా రివర్ ఫ్లో అవుతున్నాయి. ఆ రివర్లో ఇంకా మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి ఆ రివర్లో కొద్దిసేపు ఆడుకున్నామన్నమాట. బాగా బాగా ఎంజాయ్ చేశాడు మా బాబు అక్కడ. రివర్లో వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే మనం ఏదో ఫ్రీజర్లో పెట్టి వాటర్ తీసి దాన్ని చేతిలో పెట్టుకుంటే ఎంత చల్లగా ఉంటాయి, అంత చల్లగా ఉన్నాయన్నమాట అక్కడ వాటర్. వచ్చేసి మామూలు వాటరే అంత చల్లగా ఉంటాయి. మనం అక్కడ చల్ల నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఏసీలు కూడా అక్కడ అవసరమే పడదు అసలు.
ఏ సీజన్ అయినా అవసరం పడదు అక్కడ. సో మనం నార్మల్ మనకి హాట్ వాటర్ ఎక్కడ దొరుకుతుందో తాగడానికి అన్న ఫీలింగ్ వచ్చింది. మేమైతే లగేజ్ ఎక్కువైపోతుందని ఎలక్ట్రిక్ హాట్ కెటిల్ అది తీసుకెళ్ళలేదన్నమాట. అక్కడే పాపం హోటల్ వాళ్ళని అడిగితే వాళ్ళే ఇచ్చారనమాట. సో అదే వాటర్ తాగాము. ఇంకా ఆ రోజు నైట్ అక్కడే ఉన్నాం, అక్కడే పడుకున్నాం ఇంకా హోటల్లో. మళ్ళీ నెక్స్ట్ డే మేము పహల్గామ్ నుంచి రిటర్న్ అయిపోయాం. అక్కడ రిటర్న్ శ్రీనగర్కి వెళ్ళాం. శ్రీనగర్లో పొద్దున అన్ని సైట్ సీయింగ్ లైక్ ఇది టులిప్ గార్డెన్ ఫేమస్ అక్కడ. టులిప్ గార్డెన్ ఇయర్లీ వన్సే వస్తుంది కాబట్టి చాలా రష్ చాలా ఉండింది. ఇంకా ఆ రోజు ఏదో ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. సో ఎగ్జిబిషన్లో వాళ్ళ కాశ్మీరీ ఫుడ్స్, కాశ్మీరీ కావా అవన్నీ చాలా సేల్ చేస్తున్నారు. కాశ్మీరీ బిస్కెట్స్ సంథింగ్ అవన్నీ సేల్ చేస్తున్నారు. ఇంకా చాలా ఉండింది అక్కడ. ఎందుకో అప్పుడు ఇంకా సీజన్ ఎండ్ అయిపోతుందని ఏదో ఎగ్జిబిషన్స్ లాగా అట్లా రన్ అవుతుంది అనమాట. సో అది చూసాము. అది అయిపోయిన తర్వాత అది చూసేసుకొని బాగా తిరిగాం. టులిప్ గార్డెన్ అవన్నీ తిరిగాం. అవన్నీ అక్కడ యాక్చువల్గా పార్కింగ్ దొరకదు అనమాట. మా డ్రైవర్ మమ్మల్ని డల్ లేక్ దగ్గరనే వదిలేశాడు. మేము అక్కడి నుంచి నడుచుకుంటూ టులిప్ గార్డెన్కి వచ్చి టులిప్ గార్డెన్ చూసేసుకొని మళ్ళీ మధ్యాహ్నం అక్కడి నుంచి చష్మాషాహీ గార్డెన్ చూసాం. చష్మాషాహీ గార్డెన్ ఇంకా వేరే గార్డెన్స్ అక్కడ వేరే ఉన్నాయి. బొటానికల్ గార్డెన్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. అవి చూసాం. ఇంకా చష్మాషాహీ గార్డెన్లో యాక్చువల్గా మేము పోయినప్పుడు ఏమైంది, కరెక్ట్ టైంలో ఇట్లా ఫ్లవర్స్ అన్నీ పైన ఇట్లా పడతాయి కదా, రాలి పడిపోతుంటాయి కదా, అలా పడింది అనమాట. రాలి పడిపోయింది అనమాట. సో ఆ పడినప్పుడు ఏమైందంటే ఇట్లా మంచిగా పడింది అనమాట. అది చూస్తే ఆ టైంలో నేను అక్కడే నిలబడ్డాను. మా ఆయన ఇట్లా మా ఆయన చూస్తూ ఉన్నాడు అనమాట. సో మా ఆయన వీడియో తీసింది కరెక్ట్ టైంలో. అది ఎలా ఉన్నారు, ఫ్లవర్సే పడింది, వైట్ ఫ్లవర్స్ పడినాయి కాబట్టి స్నో లాగా అనిపించింది మనకి. ఇంకా మేము యాక్చువల్గా వెళ్ళినప్పుడు మాది అన్లక్కీ అనమాట. మేము స్నో పడుతుంది అని అనుకున్నాము, కానీ స్నోయే పడలేదు మేము వెళ్ళినప్పుడు. అసలు ఆ టైం కాదంట, మాకు తెలియదు. కానీ కొంతమంది పడచ్చు పడకపోవచ్చు, అది వెదర్ ఫోర్కాస్ట్ కదా, ఎవరు ఫోర్కాస్ట్ చేయలేరు ముందర నుంచే. సో అలా అయిపోయింది అది. ఇంకా అక్కడ గార్డెన్స్ అవన్నీ విజిట్ చేసిన తర్వాత మాకు రాత్రి స్టే ఏమో మాకు హౌస్ బోట్లో ఇచ్చారనమాట. సో హౌస్ బోట్లో ఈవినింగ్ మేము హౌస్ బోట్కి ఎంటర్ అయ్యా వెళ్ళిపోయాము. ఇంకా హౌస్ బోట్లో స్టే చేసాం. హౌస్ బోట్లో అక్కడ మీనా బజార్ అని లోపలనే వాటర్ లోపలనే షాపింగ్స్ అనమాట. సో అన్ని షాపింగ్స్ అవన్నీ విజిట్ చేసాం. ఈవెన్ రెస్టారెంట్స్ కూడా మీనా బజార్ అంటే ఈవెన్ రెస్టారెంట్లో కూడా బోట్లోనే రెస్టారెంట్ లాగా పెట్టారు. ఆ రెస్టారెంట్ దాంట్లో వాళ్ళు వంటలు మనకి ఏది కావాల్సి అది ఆర్డర్ ఇస్తే వాళ్ళు మన బోట్ కిందనే ఉంటుంది అది, దాంట్లో అది తయారు చేసి వాళ్ళు మనకి పెట్టిస్తారనమాట. అక్కడ తినేసి అక్కడ పే చేసేసి ఇంకా మళ్ళీ రూమ్స్కి వెళ్ళిపోయాం, రూమ్ హౌస్ బోట్కి వెళ్ళిపోయాం. హౌస్ బోట్లో కూడా మనకి ఏమైనా షాపింగ్ చేయాలి అంటే వాళ్ళు డైరెక్ట్గా మన హౌస్ బోట్స్లోకి వచ్చి సేల్ చేయడం. మేము అట్లా షాల్స్ డ్రెస్సెస్ అవన్నీ సేల్ చేస్తారనమాట. సో అలా వాళ్ళు వచ్చేసి సేల్ చేస్తే మేము నేనైతే ఒక 4-5 డ్రెస్సెస్ తీసుకున్నా, 2-3 షాల్స్ తీసుకున్నా తక్కువ పడి అంటే. మళ్ళీ ఆ షాల్స్ తీసుకు అవన్నీ అయిపోయింది. ఆ తర్వాత నైట్ డిన్నరు అక్కడ యాక్చువల్గా చేశాడు తను, కానీ అదేదో మాకు సెట్ కాలేదు. నాకేమో ఫుడ్ ఇండైజెషన్ అయ్యి హెల్త్ బాగాలేదు, బాగా హెల్త్ పాడైపోయింది అనమాట నాకు. ఇంకా మా బాబుకి కూడా కొంచెం వామిటింగ్స్ అలా అయ్యిందనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ ప్లెజెంట్గా బాగుంది యాక్చువల్గా. హౌస్ బోట్ నుంచి చూస్తే అన్ని వ్యూస్ బాగా కనిపిస్తున్నాయి. సో పొద్దున్నే స్నానం చేసుకొని మళ్ళీ హౌస్ బోట్ దగ్గర వచ్చేసి అందరం ఫొటోస్ తీసుకోవడం అవి తీసుకోవడం. ఇంకా హౌస్ బోట్లో నుంచే చిన్న బోట్స్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చి ఇట్లా ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ వచ్చేటివి సీడ్స్ అక్కడ వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట. ఆ సీడ్స్ ఇలా మనకు వచ్చి అమ్ముతూ ఉంటారనమాట హౌస్ బోట్స్ దగ్గర. ప్రతి హౌస్ బోట్ దగ్గరకు వచ్చి ఇది కావాలా, మీకు ఫూల్ కావాలా అని అట్లా సేల్ అమ్ముతూ ఉంటారు వాళ్ళు. సో అలా మేము ఫ్లవర్స్ తీసుకున్నామన్నమాట, ఇక్కడ వేసుకుందామని మా ఇంటి కూడా. ఇంకా అలా రకరకాలు ఇంకా చాలా దొరుకుతాయి. ఫొటోస్ తీస్తారు మనకి, కాశ్మీరీ అటైర్ వేసి కాశ్మీరీ డ్రెస్ వేపించి మనకి అట్లా ఫొటోస్ తీసుకున్నాము. నేను మా బాబు మా ఆయన వేసుకొని తీసుకున్నాము అనమాట. ఇంకా అది అక్కడ నుంచి మళ్ళీ
ఇంకా యాక్చువల్గా నేను చెప్పాను కదా, ఇక్కడ శ్రీనగర్లో చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది, అందుకే మేము తొందరగా అక్కడి నుంచి హౌస్ బోట్ ఖాళీ చేసేసుకొని, రూమ్ ఖాళీ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి అక్కడ ఘంటాఘర్ అని ఒకటి ఉంటుంది, ఆ ఏరియా మొత్తం షాపింగ్ లాంటిది అనమాట. అక్కడ షాపింగ్కి మా డ్రైవర్ వచ్చిన తర్వాత అక్కడ షాపింగ్ చేసేసుకొని ఈవినింగ్ వరకు మేము షాపింగ్ చేసాం. ఈవినింగ్ 7:30 అట్లా మాకు ఫ్లైట్ ఉండింది, రిటర్న్ ఫ్లైట్. సో అప్పటి వరకు బాగా ఎంజాయ్ చేసి బాగా షాపింగ్స్ అవి ఇవి అందరికీ మళ్ళీ గిఫ్ట్స్ లాగా మాకు స్వెటర్స్ అవి ఇవి తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత మళ్ళీ మా డ్రైవరే మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ అంటే కొద్దిసేపు అక్కడ పోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ ట్రాఫిక్లో ఎరకపోతే కష్టమని మళ్ళీ రూమ్కి వెళ్ళి అవన్నీ తతంగం పెట్టుకోకుండా వచ్చేసామన్నమాట. ఒకేసారి లగేజ్ విత్ లగేజ్ వచ్చేసాం. ఇంకా ఎయిర్పోర్ట్లో 6:30 అట్లా మాకు ఫ్లైట్ ఉండింది. అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చాం. ఢిల్లీలో కూడా రెస్ట్ తీసుకున్నాం, కొద్దిగా డిన్నర్ చేసేసుకొని ఇంకా రెస్ట్ తీసుకొని లాబీస్ ఉంటాయి కదా లాబీస్లో పడుకొని ఇంకా ఆ తర్వాత మాకు అక్కడి నుంచి హైదరాబాద్కి ఫ్లైట్ ఉంది. హైదరాబాద్కి వచ్చేసరికి మేము మార్నింగ్ 4 అయ్యిందనమాట. ఇంకా వచ్చి మళ్ళీ పడుకొని చాలా టైర్డ్ అయిపోయామన్నమాట ఆ 4 డేస్. యాక్చువల్గా చూడడానికే వెళ్ళాము అన్నందుకు అసలు మేము పడుకోవడమే తక్కువ అనమాట. మార్నింగ్ 4:30 5K లేసి రెడీ అయిపోవడం, బయటికి వెళ్ళిపోవడం, అలానే ఉండింది. ఇంటికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో మా మమ్మీ వాళ్ళు ఉంటారు అనమాట. సో అక్కడ స్టే చేసి అక్కడే ఉండిపోయాం. ఇంకా అక్కడ 2-3 డేస్ అట్లా ఉన్నామన్నమాట. సో ఇదండి మా కాశ్మీర్ ట్రిప్ డీటెయిల్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుష్మా వ్లాగ్స్.